పై మాజీ మంత్రి హరీష్ రావు తప్పుడు కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేశారని సిద్దిపేట కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ ఆరోపించారు. హరీష్ రావే దగ్గరుండి తన ఫోన్ ట్యాపింగ్ చేయించాడనేది ఆరోపించారు. రాజకీయంగా తనకు అడ్డు వస్తున్నారని, తనపై కక్ష పెంచుకుని తన మీద రేప్ కేసు, ఉద్యోగాల మోసం కేసులు నెట్టించి పెట్టించి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. తాను చేసిన న్యాయ పోరాటం వల్లే హరీష్ రావుపై కేసు నమోదైందని అంటున్న చక్రధర్ గౌడ్తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. మాజీ మంత్రి హరీష్ రావు పైన పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదైంది. సిద్దిపేట నివాసి ఫార్మర్ ఫస్ట్ ఫౌండేషన్ అధినేత చక్రధర్ గౌడ్ గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో తమ పైన తప్పుడు ఆరోపణలు, ఫోన్ ట్రాపింగ్ బీఆర్ఎస్కు పాల్పడింది. దాంట్లో కీలకంగా మాజీ మంత్రి హరీష్ రావు వివరించడానికి కూడా ఆయన కేసును పెట్టడం జరిగింది. ఈరోజు ఆయనపై కేసు నమోదైంది. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు చక్రధర్ గౌడ్. ప్రధానంగా హరీష్ రావు పైన గత ఆయన ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, తమ పైన తప్పుడు ఆరోపణలు చేసినట్టు కేసు నమోదు, అసలు ఏం జరిగింది కేసులో, ఎట్లాంటి అంశాలు మీరు దీంట్లో ప్రధానంగా ఫోన్ ట్రాపింగ్ తీసుకున్నారు, ఎట్లాంటి ఆధారాలు ఉన్నాయి, ఇప్పుడు పోలీసులకు మీ వాళ్ళని చూపించేందుకు మీ వద్ద ఎట్లాంటి ఆధారం? నా దగ్గర ఉన్న ఆధారాలన్నీ ఇచ్చిన వారికి, డిపార్ట్మెంట్కి. ఆయన తప్పు చేసిండు, ఏ తప్పు లేకపోతే ఎఫ్ఐఆర్ అవ్వడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆయన కూడా బీఆర్ఎస్లో ఒక కీలక నేత, ఎంత కీలకనైతే నేత అయినా కానీ తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా చట్టం ముందట ఒకటే. ఇవాళ ఫోన్ ట్యాపింగ్లో ఫస్ట్ పొలిటీషియన్ది హరీష్ రావుది బయట పడుతుంది అని నేను నమ్మిన అదే నిజమైంది. ఆయన తప్పు చేసిండు, మా ఫోన్లు ఏడాది నుంచి బాగా మానిటర్ చేసి చిత్ర వారకు పెట్టిండు, అడ్డమైన కేసులు పెట్టిండు, ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకుపోయి జైల్లో పడేయడం ఏందండి, నాకు అర్థం కాదు. అంటే అట్లా చేసుకుంటూ పోతే ప్రభుత్వం ఏంది కదా, అంటే వాళ్ళు చేసిన తప్పులని మాఫీ చేస్తామా? మేము పడ్డ గాయాలు, అవమానాలు గల్లీలో తలెత్తుకోకుండా రేపిస్ట్ అని ముద్రేస్తే ఏం చేయని పాపానికి ఒక రేపిస్ట్ అనే బిరుదు మెడల్ వేసుకొని తిరుగుతామా? అట్లా తిరగం కదా, చదువుకున్నాం కదా, సమాజంలో బతుకుతున్నాం కదా. అందుకే న్యాయ పోరాటం చేసిన ఆయన మీద కేసు అయింది. ప్రతి మూమెంటు ఇంట్లోకి వెళ్ళి బయటకు పోయేది, తల్లితో మాట్లాడేది, చెల్లితో మాట్లాడేది, భార్యతో మాట్లాడేది, ప్రతి విషయాలు మానిటర్ చేశారు. అందుకే అతను వదలలేదు. ఇలా చట్టం ముందడిగానే మట్కు రావాలనుకున్నా కేసు అయింది. ఇది విజయంగానే భావిస్తా ఖచ్చితంగా. గవర్నమెంట్ ఎక్కడ తలొగ్గలేదు. ప్రభుత్వానికి ఆయనను అరెస్ట్ చేయని, అక్రమంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన చేసిన తప్పులకే ఆయన అనుభవిస్తుండే. అంటే ప్రధానంగా మాజీ మంత్రి హరీష్ రావు సీనియర్ నేత, మాజీ మంత్రిగా పలు పర్యాలుగా పనిచేసుకుంటూ వచ్చాడు. అంటే చక్రధర్ గౌడ్ని ఎందుకు టార్గెట్ చేసాడు, ఎందుకు మీకు ఆయన ఇట్లాంటి ఏదైతే తప్పుడు కేసులు కావచ్చు, ఫోన్ ట్రాపింగ్ ఎందుకు హరీష్ రావుకి ఏం అవసరం చేయవలసి? హరీష్ రావుకి అవసరమే. 150,000 మెజారిటీ అన్నాడు మొన్న స్లోగన్స్, 120 కాదు 150,000 మెజారిటీ అన్నాడు. నేను అన్నా నువ్వు గెలుస్తే ఎక్కువ, నేను నీ మీద నిలబడతా, కొట్లాడుతా అన్న, రైతుల కోసం పనిచేసిన, వీడు ఏదో వర్కౌట్ చేసేటట్టే ఉన్నాడు. అక్కడ నాకు ప్రజాస్పందన బాగా వచ్చింది. రూపాయి ఖర్చు పెట్టకుండా 17,000 ఓట్లు సంపాదించిన జైలుకెళ్ళి వచ్చుడు వచ్చుడే ఆయన మీద నిలబడడం జరిగింది. సో ఆయనకు తప్ప ఇంకొకటి అవసరం ఉంటుంది? నన్నే కాదండి, చాలామందిని ఆయన ఎఫెక్ట్ చేసిండు. చాలామంది మీద కేసులు అయినాయి, అక్రమ కేసులు. చాలామంది ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇలా చక్రధర్ అనేటువంటి ఆత్మహత్య చేసుకోవాలంటే ఇవాళ ఈ మైక్ ఉన్నట్టునే ఉండకపోదు. బట్ ఎవడో ఒకటి తెగించాలి అని తెగించినా ఇవాళ నిజాలని బయట పెడుతున్నా. హరీష్ రావు ఇప్పుడు సిద్దిపేట సంబంధించి కూడా కొంచెం భూములు కబ్జా చేసినట్టు కూడా మీరు మొన్న చెప్పడం జరిగింది. అంటే అక్కడ నిజానికి వాస్తవానికి భూములు కబ్జా అని హరీష్ రావు కబ్జా చేసిన అనుకుంటాను. ఇప్పుడు నాకు టైంపాస్ కాకపోతే ఇంకా చాలా పనులు ఉన్నాయి. హరీష్ రావు నా టైంపాస్ అనుకోను, టైం వేస్ట్ అనుకుంటా. ఆయన మీద నేను అడమే నిందలు ఏనికి అని ఆడపిల్ల కాదు. 6 అడుగులు బుల్లెట్ అని పిలుస్తారు ఆయనని. ఆ బుల్లెట్ నుంచి ఎంత తొందర అయితే తొందర జైల్లో పెట్టుర్రి, ఎవరికి పడితే వానికే దిగుతుండని చెప్పిన. ఆయన ఏం వదిలేదు. ఆయన మీద కక్ష కట్టాల్సిన అవసరం మాకు లేదు. ప్రతి కేసు కోర్టులో వేసింది, సాక్ష్యాధారాలతోటే వేసినాం. ఎట్లా ఉండబోతుంది ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం సపోర్టు? అంటే హరీష్ రావుని జైల్లోకి వేస్తుంది అనుకుంటారా? మీ దగ్గర ఉన్న ఆధారాలకు సంబంధించి సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నారా? ఎట్లాంటి ఆధారాలు మీ దగ్గర ఉన్నాయి? రాష్ట్ర ప్రభుత్వం ఏం మీకు అండగా నిలవబోతుందా? ఖచ్చితంగా అండి, ఆయన చేసిన తప్పులను మేము తీసుకువెళ్తాం. పోలీసులకు సులువుగా వెళ్ళే మార్గంలో మేము సాక్ష్యాధారాలు ఇస్తాం. అలాంటప్పుడు వాళ్ళ చర్యల్లో ఏమైనా తేడా వస్తే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తాను నేను. అదేం లేదు, కాంప్రమైజ్ అయ్యే విషయం లేదు. ఇది ప్రజలకు సంబంధించింది, ప్రభుత్వానికి సంబంధించింది కాదు. వాళ్ళు గతంలో కాంగ్రెస్ వాళ్ళ దగ్గర డబ్బులు తిన్నారు అంటలేదు నేను. ప్రజల దగ్గర డబ్బులు తిన్నారు, ప్రజల ఫోన్లు తిన్నారు, ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. ఇలా మీరు ఇబ్బంది పడతారు అంతే. కర్మ ఎప్పటికైనా వదిలిపెట్టదు. ఖచ్చితంగా ఇలా హరీష్ రావు అనేటోడు డిసెంబర్ 3 ఏం నడిచింది, ఎలక్షన్స్ బయటగా రిజల్ట్స్ బయటపడ్డ ఈ సమయానికి ప్రభుత్వం మీద తెలిసిపోయింది. హరీష్ రావు 5 సంవత్సరం గెలిచిండు ఎమ్మెల్యేగా,
ఇదే రోజుకు నేను గెలిచిన ఇవాళ నీ మీద ఎఫ్ఐఆర్ చేయించి. సో ఎప్పుడు ఒక టైమే ఉండదు, నియంతల్ది సమాజం కాదు, డెమోక్రసీ ఉంటుంది సమాజంలో. ఇవాళ డెమోక్రసీ గెలిచిందని అనుకుంటున్నాను. రైట్, ప్రధానంగా సిద్దిపేటలో తన రాజకీయంగా నిధులు నిలగదొక్కలేకని హరీష్ రావు తన పైన ఇట్లాంటి తప్పుడు కేసులు బనాయించడం గత ప్రభుత్వంలో తమను ఇబ్బందులకు గురి చేశాడు. అక్రమ కేసులకు సంబంధించి కూడా కేసులు పెట్టించి తన కుటుంబాన్ని ఏదైతే ఇబ్బందుల పాలు గురి చేసిందని చక్రవర్తి గారు చెప్తున్నారు. గతంలో ఇదే రోజున హరీష్ రావు సంబంధించి తన ఇబ్బందులకు గురి చేసి ఆయన ఎమ్మెల్యే కలిసి, ఇప్పుడు ఇదే తేదీన తన పైన పోలీస్ కేసు నమోదవడం పట్ల తన విజయం తనకే తన వైపే ఉన్నట్టుగా కూడా చక్రవర్తి గారు చెప్తున్నారు. ఎట్టి పరిస్థితులు సంబంధించి కూడా దీనిపైన సాక్ష్యాధారాలన్నింటినీ కూడా సమర్పిస్తాం, హరీష్ రావుని జైలుకు పంపిస్తామని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. కనపర్సన్ మనోజ్తో కలిసి హరీష్, ఏఎన్ఎన్ న్యూస్, హైదరాబాద్.